నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి సార్ నక్షత్ర బలం మంత్ర ఫలం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై రెండవ తారీఖు మరి ఈరోజు ఏ నక్షత్రం ఉంది ఆ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఎట్లాంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది వారు చేసుకోవాల్సినటువంటి మంత్ర సాధన ఏంటి సార్ ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు నలభై వరకు ఉంది తదుపరి శ్రవణ నక్షత్రం వస్తుంది సో ప్రధానంగా మనం ఉత్తరాషాఢ నక్షత్రాన్ని కనుక మనం మిగతా నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే అశ్వని మఖ మూలా వాళ్ళకి ఈ తార ఉత్తరాషాఢ విపత్ తార మంచిది కాదు అందుకని దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వీళ్ళు క్షేమాన్ని శ్రేయస్సుని పొందుతారు భరణి పుబ్బ పూర్వాషాఢ వీళ్ళకి సంపత్తారవుతుంది తార అవుతుంది జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అనే మంత్రాన్ని ఇరవై మూడు సార్లు జపించుకోవడం ద్వారా మరింత అదృష్టాన్ని మరింత సంపదని పొందగలుగుతారు కృత్తిక ఉత్తరా ఉత్తరా వీళ్ళకి జన్మతార అవుతుంది పైగా ఆ రోజు ఆదివారం కాబట్టి జన్మతార జన్మతార రోజు వారం కూడా ఆదివారం కాబట్టి శ్రీ ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఎనిమిది సార్లు జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా పొందగలుగుతారు రోహిణి హస్త శ్రవణం రోహిణి హస్తాశ్రవణం వీళ్ళకి పరమమిత్ర తార అవుతుంది పరమమిత్ర తార మంచిదే అంటే ఓ అద్భుతమైన ఫలితాలనివ్వదు అలాగనే ఇబ్బంది పెట్టే తార కాదు కాకపోతే కొన్ని రకాల కార్యక్రమాలకు పనికి వస్తుంది కొన్ని రకాల కార్యక్రమాలకు పనికిరాదు కొంచెం అగ్రెసివ్గా కుజుడు అధిపతి కాబట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యం నృత్యం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ రోజు ఉత్తమమైన ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యం నృత్యం నమామ్యహం మృగశిర చిత్త ధనిష్ట వీళ్ళకి మిత్రతార అవుతుంది ఈ మిత్రతార మంచితార శ్రీ కుబేర లక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలని మరింత అదృష్టాన్ని పొందగలుగుతారు ఆరుద్ర స్వాతి శతభిషం ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఈ పూర్వాషాఢ నక్షత్రం నైధన తారవుతుంది ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని చెప్పించుకోవడం ద్వారా వాళ్ళకి వచ్చే వ్యతిరేకమైన ఫలితాల నుంచి బయటపడగలుగుతారు ఓం నమో భగవతే వాయు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి ఈరోజు ఈ తార సాధన ఓం శ్రీ చంద్రశేఖర నమః సాధన తార మంచిదే అయినప్పటికీ కూడా మరింత మెరుగైన అనుకూలం పొందడానికి మెరుగైన అదృష్టాన్ని పొందడానికి ఓం శ్రీ చంద్రశేఖర నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వీళ్ళకి ప్రత్యత్తారవుతుంది ఓం శ్రీ లక్ష్మీ గణపతయ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపించుకోవడం ద్వారా వాళ్ళకి ఎదురయ్యే వ్యతిరేకమైన ఫలితాల నుంచి వాళ్ళు బయటపడొచ్చు ఆశ్లేష జ్యేష్ట రేవతి ఆశ్లేష జ్యేష్ట రేవతి వీళ్ళకి క్షేమతారవుతుంది అవుతుంది క్షేమతార మంచిది శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈ మంత్రాన్ని ఒక ముప్పై సార్లకు తగ్గకుండా జపించుకున్నట్టయితే మరింత ఉత్తమమైన ఫలితాలతో ఈ రోజుని ముందుకు వెళ్ళగలుగుతారు అద్భుతం సార్ ఇరవై నక్షత్రాలు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మంత్రాల ద్వారా సుఖవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా మార్చుకోవచ్చు చిన్న చిన్న పరిహారాల ద్వారా అనేది మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే